కారుణ్యానిధివీవు కఠినాత్ముడను నేను భూరిశుద్ధుడావీవు పాపీ నేను. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. మార్చి 9వ తేదీ 2021. ఈరోజు దేవుని హెచ్చరిక: అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగియున్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మన రోగములన్నిటినీ ఆయన సిలువలో భరించారు. మన వ్యసనములు అనగా మన ఆలోచనలు, మన కనుదృష్టి, మన వినికిడి, మన నడక, మన పడక, మన ప్రవర్తన, మన మాటలు, మన సమస్త కార్యములను ఆయన సిలువలో వహించాడు. యేసు రక్తంలో కడుగబడుట ద్వారా మన శరీరమునకు స్వస్థత, మన ఆత్మలకు స్వస్థత. ఆమేన్.